कर्नाटक राष्ट्र वाल्मट डैम आंध्र प्रदेश माजी डिप्यूटी स्पीकर मंडली बुद्धप्रसाद खंडिंचारु निबंधन व्यतिरेक आल्मट्टी डैम पेंचुकुंटू पोते रेंडु तेलुगु राष्ट्रालु తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వెంటనే కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి డ్యామ్ నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆనాడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉండి దాని నిధులను కూడా సమకూర్చడం జరిగింది. ఆ శరవేగంతో ఆ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ విషయం తెలుసుకుని మన ఆంధ్రప్రదేశ్ రైతాంగం తీవ్రమైన ఆందోళనని వ్యక్తం చేయటం అప్పుడు ప్రభుత్వం స్పందించి దానికి వ్యతిరేకతను తెలియజేయటం అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది కూడా జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఆనాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతి బాస్ గారిని అధ్యక్షతన ఒక కమిటీ వేయటం ఆ కమిటీ వారు 524 కాదు 519 అడుగుల వరకు నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పటం సార్. దాని మీద అప్పుడు అంతవరకు ఆగింది ఆ సమస్య. అయితే అప్పుడు ఏంటంటే బచావ ట్రిబ్యునల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ 524 అడుగుల వరకు కూడా ఉపయోగం దాన్ని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పటం. దాని మీద మళ్ళీ అప్పుడు చాలా తీవ్రంగా ఆందోళన చెందరేగాయి. ఆ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ కిరణ్ కుమార్ గారు అప్పుడు కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి తరఫున నేనే దానికి నాయకత్వం వహించి అన్ని రాజకీయ పక్షాల నాయకుల్ని తర్వాత రైతు ప్రముఖుల్ని కూడా వాటి దగ్గరికి తీసుకెళ్తాం. వారు దాదాపు గంటల సేపు ఈ రైతు నాయకులతో గడిపి విషయాలన్నీ కూడా తెలుసుకోవటం ఆ తర్వాత మేము అలా విజయవాడలో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అంబట్ల లక్ష్మణరావు గారు అధ్యక్షతన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం. చేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి మేము ఇవ్వటం జరిగింది. దాని మీద అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రిపోర్టు ఆధారంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళటం జరిగింది. సరే అక్కడితో ఆ సమస్య అట్లా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళా ఆ ఆల్మట్టి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. అలాగే వాళ్ళు కూడా మా అటు ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆ నిర్మాణాన్ని జరపడానికి కావాల్సిన అనుమతుల గురించి కూడా విషయం వస్తుంది. ఈ లోపల మన రాష్ట్రం రెండుగా విడిపోవటం జరిగింది తెలంగాణ రాష్ట్రం టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అయితే ఈ రెండు రాష్ట్రాలు కొంచెం అప్రమత్తతో వ్యవహరించకపోతే మాత్రం తీవ్రమైన నష్టం మనందరికీ కూడా సంభవించే పరిస్థితి ఉంది రైతాంగా. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి ఈ ఆలమట్టి ఎత్తు పెరగకుండా చూడాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కృష్ణాడెల్టాకి పట్టిసేవ నుంచి గోదావరి జలాలని ఇచ్చి ఇక్కడ పంటలు పండించే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ కృష్ణా మిగులు జలాలను తీసుకెళ్ళి రాయలసీమ సస్యసేవనం చేయాలని చెప్పిన ఉద్దేశం ప్రభుత్వం అనుకుంది. అయితే ఈ అంచనాలన్నీ కూడా దారి తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడైతే ఆలమట్టి ఎత్తు పెరిగిందో ఎందుకంటే వరదలు రావట్లేదు కదా, వరదలు రావట్లేదు. మొన్న ఆగస్టులో మాత్రం వరద వచ్చింది. వరద వస్తే తప్ప మన కృష్ణా జలాన్ని మనం వినియోగించుకునే పరిస్థితిలో మనం ఉంటుండే. అలాంటి స్థితిలో వాళ్ళ ఆల్మట్టి ఎత్తు బాగా పెరిగిందంటే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత ఆల్మట్టి ఎత్తుని పెరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రెండు ప్రభుత్వాల మీద ఉన్నాయని చెప్పి ఈరోజు మనం మనం చేస్తూ ఆ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.